తాను పెంచి పోషించిన పాము తననే కాటేస్తుంటే ఆ పాము పక్కింట్లోంచి వచ్చిందని చెప్తోంది ఇప్పుడు పాకిస్తాన్. తాజాగా నిన్ననే నోటికొచ్చిన కారు కోతలు కూసినటువంటి బిలావల్ భుట్టో తాజాగా మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. బిలావల్ భుట్టో ఏంటయ్యా అంటే, ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించినటువంటి పాయింట్స్ను ఉద్దేశించి మాట్లాడతా, పాకిస్తాన్లో తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ అరాచకం చేస్తోంది, దుర్మార్గాలు చేస్తుంది, కాల్పులకు తెగబడుతోంది, అలాంటి దాన్ని ఊరుకోం, వదిలిపెట్టం, వెంటాడతాం, వేటాడతాం, చంపేస్తాం, కానీ దానికి వెనకాల ఫండింగ్ చేస్తున్నటువంటిది, అంటే అది సీమాంతర తీవ్రవాదం చేస్తుంది, దాని వెనకాల ఫండింగ్ చేస్తుంది భారతదేశం. ఇది అసలు తాలిబన్లు ఎవరు? భారతదేశానికి శత్రువులు. ఎవరు తయారు చేశారు? పాకిస్తాన్. ఎందుకోసం తయారు చేసింది? భారత్ని నాశనం చేయడానికి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చేశారు. సహకరించింది ఎవరు? పాకిస్తాన్. మొన్న అమెరికా ఎవరి చేతుల్లో వదిలిపెట్టెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ని? తాలిబన్ల చేతుల్లో. ఎవరి కారణంగా? పాకిస్తాన్ కారణంగా. మరి అందులో అసలు భారతదేశం లెక్క ఎక్కడొచ్చింది? భారతదేశం ఫండింగ్ చేయడం ఏంటి? తాలిబన్లు అనేటువంటి వాళ్ళకి జూనియర్ భాగస్వామి టీటీపీ, తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్, అంటే తాలిబన్ల బృందం. అది తాలిబన్ల బృందానికి భారతదేశం సాయం చేస్తుందా? ఇంతకంటే వెర్రితనం ఏదన్నా ఉందా? అంటే వ్యభిచార గృహంలో కూర్చుని పాతివ్రత్యపు కబుర్లు చెప్తున్నటువంటి వ్యవహారం.